తెల్ల బంగారం మెరిసిన మొదటి ధర దగ్గిన బహిరంగ మార్కెట్లో పత్తి ధర పూర్తిగా పడిపోయింది. సీసీఐ కొనుగోలు చేస్తేనే రైతులకు కనీస మొదటి ధర దక్కే అవకాశం ఉంది. రైతులకు మొదటి ధర కల్పించేందుకు కేంద్రాలు ఏర్పాటు సౌకర్యాలు ఎప్పుడు ప్రారంభించాలి, కొనుగోలు నిబంధనలు తేమ శాతంపై చర్చించేందుకు నేడు ఆదిలాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నారు. కొనుగోలుపై నేడు సమావేశం. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహేన్ జాగరి కల్చర్ ఛానల్. సో ఆదిలాబాద్ కుమ్రంభీం మంచిర్యాల నిర్మల్ జిల్లాలో సో ఈరోజైతే పత్తి కొనుగోలుపై సమావేశం జరుగుతుంది. దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో కొత్త వాళ్ళు పాతాలు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అని పక్కన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. న్యూస్ టుడే ఆదిలాబంట ఇంటికి చేరుతుండడంతో కొంతమంది రైతులు పత్తి విక్రయానికి సిద్ధంగా ఉన్నారు. ఏటా దసరా తర్వాత మార్కెట్ ప్రారంభమయ్యేది, కానీ ఈ సీజన్లో ఇప్పటి వరకు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. మార్కెట్లో ధర తగ్గిపోవడంతో రైతులు సీసీఐ కొనుగోలుపై ఆశలు పెట్టుకున్నారు. అధికారుల అంచనా మేరకు 73.98 లక్షల క్వింటల పత్తి వచ్చే అవకాశం ఉంది. తేమతోనే పిచ్చి. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 మధ్య ఉండాలి. 8% తేమ ఉంటే క్వింటలకు మొదటి ధర 7,521 రూపాయ ధర వస్తుంది. అంతకంటే తక్కువ ఉంటే తగ్గిన ప్రతి శాతానికి కిలో ధర తగ్గించి కొనుగోలు చేస్తారు. 12% తేమ కంటే ఎక్కువ ఉంటే సీసే పత్తిని కొనుగోలు చేయదు. మార్కెట్లో పత్తి ధర క్వింటలకు 6,900 ఉంది. తేమ ఎక్కువ ఉంటే మరింత తగ్గించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండడంతో పత్తి కొనుగోలు వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారు. ఆధార్ తప్పనిసరి. పట్టపాస్పుకు బ్యాంకు ఖాతా ఫోన్ నెంబరు 3 ఒకే ఆధార్తో అనుసంధానమై ఉంటే విక్రయాల్లో చిక్కులు ఉండవు. గత సీజన్లో చాలామంది రైతులు ఆధార్ ఉపాధి హామీ బ్యాంకు ఖాతాను అనుసంధానంపై ఉండడంతో పత్తి విక్రయించిన డబ్బులు నేరుగా ఉపాధి ఖాతాలో జమ అయ్యాయి. కొందరు రైతులు డబ్బులు పోస్టాఫీస్లో జమ కావడం, వాటికి ఇతర బ్యాంకులు ఖాతాలకు బదిలీ చేస్తామని చెప్పి సంబంధిత అధికారులు ₹కోట్లలో కాజేయడంతో రైతులు తిరిగి డబ్బులు పొందేందుకు ముప్పుతిప్పులు పడ్డారు. పత్తి పంట పండించిన రైతులు నేరుగా పత్తిని విక్రయించేందుకు మార్కెట్కు వస్తే అతడి ఆధార్ కార్డు నెంబర్తో బయోమెట్రిక్ యంత్రంతో వేలిముద్ర తీసుకుని పంటను కొనుగోలు చేస్తారు. వేలిముద్ర సరిపోకపోతే ఐరిస్తో పోల్చుకుంటారు. రైతు రాలేని పక్షంలో రైతు ఆధార్తో పాటు అనుసంధానమైన ఉన్న ఫోన్ తీసుకొని కుటుంబీకులు ఎవరైనా రావాలి. అదే ఫోన్కు ఓటీపీ వస్తుంది. అలా వచ్చిన ఓటీపీని నమోదు చేసి సంబంధిత రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తారు. రైతులు క్రయ విక్రయాల సమాచారం తెలుసుకునేందుకు మార్కెటింగ్ శాఖ ప్రవేశపెట్టిన వాట్సాప్ నెంబర్తో వచ్చే సమాచారం తప్పులుగా తడకగా ఉందని రైతులు అంటున్నారు. దీనికి సరిచేసే అవసరం ఉందని పత్తి రైతులు కోరుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇలా ఉంది పరిస్థితి. మీరు వీడియో చూసినారు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి రైతులు. థ్యాంక్ యూ.